పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలని అలాంటి పల్లెల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చిట్కుల్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధుముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ అధికారులతో కలిసి నీలం మధుముదిరాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల నృత్యాలు, బోనాలు ఎత్తుకుని గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ప్రదర్శన చేశారు. నీలం మధు మాట్లాడుతూ, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని నీలం మధు చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించి ప్రశంసా పత్రాలు, శానిటైజింగ్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ రామారావు, డీపీఓ సురేష్ మోహన్, డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. మా ఈఓ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఇక్కడికి విచ్చేసిన వివిధ కుల సంఘ నాయకులు, రైతులకు, అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన గ్రామం రెండు విలేకరులకు కూడా, ఎవరి అమరవీరుల కుటుంబాలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనమందరం కూడా ఆ రోజు 2001లో కేసీఆర్ సార్ ఉద్యమం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కులాలు, మతాలు, పార్టీలు అన్ని పక్కకు పెట్టి సకల జనులం అందరం కలిసి మా ఆత్మగౌరవం కావాలని చెప్పి అందరం ఫైట్ చేస్తేనే ఈ తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తెలంగాణని ఎట్లయితే అభివృద్ధి చేసినాం, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి దశాబ్ది ఉత్సవాలలో మీరు చూస్తుండొచ్చు. ఈరోజు మేము చెప్తున్నాం, మా గ్రామ పంచాయతీలో గతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా డెవలప్ చేసారు. మేము వాళ్ళక్కడ గురించి ఎక్కడ విమర్శించలేదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేసినాం అనేది మేము చెప్తాం. ఆ రోజు నాడులో మేము సర్పంచ్ కాకముందు నాడు 19,45,000 రూపాయల ఆదాయం ఉంటుండే, ఈరోజు 60,00,000 రూపాయల ఆదాయం అయింది. అంటే సుమారుగా 40,00,000 రూపాయల ఆదాయం పెరిగింది. అంటే 40 లక్షలు పెరిగిందంటే నేను చూడాలి ఇది అంత ఘనత మా కేసీఆర్ సార్. ఎందుకంటే కేసీఆర్ సార్ తెలంగాణ వచ్చినాక ఏమొస్తాయని చెప్పి, మన గ్రామంలో మౌలిక వసతులు అవసరం ఉంటుంది. ఏం ముఖ్యంగా ఏముంటుంది, పొద్దున్న లేస్తే ఇంట్లో మనం అన్ని జాడు కొట్టి చెత్త చెదారం అంతా తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలంటే ఆ గ్రామానికి ఒక డాక్టర్ కావాలన్నాడు. ఆ డాక్టర్ గురిపించాడు ఇక్కడ గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీ. అదేవిధంగా వాటర్ ట్యాంక్ కనిపించాడు. అట్లనే మీరు చూస్తున్నది గ్రామంలో కూడా ఉదయం లేవగానే మా కార్మిక సిబ్బంది వచ్చి గ్రామంలో తడి చేత పొడిపే చేత రిక్షా బండ్లు తీసుకొని వచ్చి గ్రామంలో అందరినీ పారిశుద్ధంగా నీట్ గా చేస్తున్నామా లేదా వస్తురా లేదా తల్లి తడి చేత పొందించేట చేస్తారు కదా, ఇది అంతా తడి చేత పొడి చేత వేయడానికి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అంతకుముందు గతంలో అందరం కలిసి ఒక దగ్గర ఇస్తున్నా తీసుకొని